బోత్ రెండు ఉన్నాయి. ముందు టెక్నికల్, తర్వాత ఫైనాన్షియల్. సార్ మీరు చెప్పినట్టు కట్టడానికి 3 సీజన్లు 4 సీజన్లు పడితే ఇక మరి ECRF డ్యామ్ ఎప్పుడు కట్టగలుగుతారు? దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఇప్పుడు నేను ఏమంటానంటే ఎప్పుడైతే డయాఫామ్ వాల్ ప్యారలల్ రింగ్ ఫెన్సింగ్ ఓకే కాఫర్ డ్యామ్ లో స్వీపేజ్ ఏంటి, ఈ రెండు చేయాలంటే వాళ్ళకు 1 ఇయర్ టెన్యూర్ ఇచ్చారు. ఎవరికి? యుఎస్ఏ నుంచి వచ్చిన 2 ఎక్స్పర్ట్స్, కెనడా నుంచి వచ్చిన 2 ఎక్స్పర్ట్స్కి 1 ఇయర్ ఎవ్రీ మంత్ 10 డేస్ ఉండి అధ్యయనం చేసి రికమెండేషన్లు ఇవ్వని. వాళ్ళు ఎన్ని రోజుల్లో సొల్యూషన్ కనుక్కుంటారో మనకు తెలియదు. అది అయిన తర్వాత మళ్ళీ మీరు చెప్పేది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, డిసెంబర్ నుంచి మే వరకే పనులు, జూన్ నుంచి డిసెంబర్ వరకు, నవంబర్ వరకు నో వర్క్స్. ఫ్లడ్ ఉంటుంది, ఫ్లడ్ ఉన్నప్పుడు పనులు లేవు. కాఫర్ డ్యామ్స్ పనిచేసి ఉంటే మనకి స్పేస్ దొరికింది కదా సార్, కాఫర్ డ్యామ్స్ కూడా పాడయ్యాయి. ఇప్పుడు కాఫర్ డ్యామ్లు పోయినాయి, డయాఫామ్ వాల్ పోయింది. సార్ ఇప్పుడు 55,000 కోట్లు మన అంచనా సార్ DPR2 మీరు 2019కి. ఇప్పుడు ద్రవ్యోల్యం ప్రకారం ఇన్ఫ్లేషన్ ప్రకారం 38% పెరుగుతున్నారు అంటే చాలా కాస్ట్ చాలా. ఇప్పటికి 38 అని ఇచ్చారు మా వాళ్ళు, దాన్ని నేను ఇంకా ఇది ఉరికే రఫ్గా ఈరోజు చెప్తే ఇచ్చారు కానీ అది కరెక్ట్ ఫిగర్ కాదు, అందుకే నేను దాన్ని మాట్లాడడం లేదు. ఊరి ఎంత నష్టం జరిగింది అంతవరకే నేను చెప్పగలుగుతున్నాను. సార్ సార్ ఇది రెక్టిఫై చేయడానికి ఎంత టైం తీసుకుంటుంది, ప్రాజెక్ట్ పూర్తి కావడానికి ఎంత టైం తీసుకుంటుంది సార్? అంటే నేను ఒకటే చెప్పాను మీకు, 2 సీజన్స్ మినిమం డయాఫామ్ వాల్ మినిమం, అది రెక్టిఫికేషన్ కావచ్చు, రింగ్ ఫెన్సింగ్ కావచ్చు, రెండు. అది అయిన తర్వాత కాఫర్ డ్యామ్ టెక్నికల్ డీటెయిల్స్ అన్ని ఫైనలైజ్ కావాలి. నౌ ఎన్హాన్స్డ్ ఏవైతే ఫైనాన్స్ వస్తుందో ఆ డబ్బులు ఇప్పుడు ఇవ్వాలి. ఒక వ్యక్తి చేసిన పాపానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు నష్టపరిహారం కట్టివ్వాలి. వాళ్ళు కూడా ఇవన్నీ వేరియస్ యాంగిల్స్లో వచ్చిన ఇబ్బందులు అన్నమాట. అదే వాళ్ళు అనేది ఏంటంటే ఇవి జరిగాయి, అది కూడా ఎక్స్పర్ట్స్ కమిటీ. ఎవరుండ ఎక్స్పర్ట్స్ కమిటీ చేసింది? హైడ్రోపవర్ కార్పొరేషన్ చేశారు, వాళ్ళు ఇచ్చారు ఆ రిపోర్టు. అది కరెక్టా, ఎగ్జాక్ట్ రిపోర్టా? అందుకే కొంతమంది డౌట్ ఏంటంటే ఓకే బెటర్ టు గో మొత్తం, మొత్తం పోతే 990 కోట్లు, చేసింది పని 446 కోట్లు, రింగ్ ఫెన్సింగ్ 447 కోట్లు, ఇంకా 1 కోటి ఎక్కువ అవుతుంది. సార్ ఇప్పుడు ప్రాజెక్టులో తప్పు అన్ని చోట్ల ప్రాజెక్టులు ఫెయిల్యూర్ ఉన్నాయి, ఇరిగేషన్ అంతా పడుకుంది సార్. ఎవరైతే తప్పులు చేస్తారో అధికారులే ఇంకా కొనసాగుతున్నారన్న చర్చ బయట డిపార్ట్మెంట్లోనే ఉంది. మరుసు ఏముంది ఇవ్వాలి, వాళ్ళు చెడగొట్టారు, వీళ్ళే కదా ఎప్పటి నుంచో ఉండేది, యథా రాజా తదా ప్రజ. అంటే దీంట్లో ప్రధాన దోషం అవుతాడు సార్, ప్రధాన దోషి ఇంటికి పంపించారు, ప్రధాన దోషిని పంపించేశారు, ఆయన పోతే పోయాడు. అంటే వాళ్ళు అందుకనే కొంతమందిని మార్చాము, ఇంకెంతమందిని మార్చాలి, ఎవరెవరిని మార్చాలి, మారిస్తే ఎవరెవరు ఉన్నారు? దాస్ ఎక్కడికో వెళ్ళిపోయాడు కదా, ఎప్పుడు వెళ్ళిపోయాడు కదా, దాసు పోయాడు, ఇంకో దాసుడు పోయాడు, మిగిలింది మనమే కదా ఇక్కడ. దాసు ఎక్కడ ఉన్నాడు, ఎప్పుడో రిటైర్ అయిపోయాడు, తెలంగాణకు పోయాడు, తెలంగాణ అడ్వైజర్ గా ఉన్నాడు ఇప్పుడు. సరే ఈ హైట్ మీద కూడా కొద్దిగా రివర్స్ టెండరింగ్ పిలిచింది, ఆ సమయంలో పిలిచింది అతను, అప్పటి వరకు ఉన్నది ఇతను, ఇప్పుడు మొన్న ఉన్న అతను, ఇతను తీసేసి శశిభూషణ్ మళ్ళీ తీసుకొచ్చారు. సార్ ప్రాజెక్ట్ హైట్ కి సంబంధించి కూడా ఒక డిస్ప్యూట్ ఉంది కదా సార్, దాది అది రాజీ లేదు, అది 45.67 రావాల్సిందే, 45.72 రావాలి, 41.57 పెడుతున్నారు వీళ్ళు, అది యాక్సెప్టబుల్ కాదు. కంటూర్ ప్రస్తుతానికి తగ్గ, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ముందు కట్టేసి తర్వాత బెంజాన్. అది ప్రాజెక్ట్ స్పిల్వే అయిపోయినాయి, ఇప్పుడు ఓన్లీ ECRF కట్టాలి అంతవరకే, అది అయిపోతే నీళ్లు పెడతాం, నీళ్లు పెడితే ఆటోమేటిక్ ఇవ్వాలి. ఈ ప్రాజెక్ట్ కాస్ట్ తోటి పాటు R&R కూడా పెరిగిపోతుంది కదా సార్, ఇన్ఫ్లేషన్ తోటి పెరుగుతాయి కదా, ఎంత పెరుగుతుంది ఎస్టిమేషన్? ఇదే 30% 20% ఇన్ఫ్లేషన్ కదా, అన్నిటికీ ఉంటాయి కదా, మనం అనుకున్న ప్రకారం వస్తాయి, PDF అన్నీ వస్తాయి, R&R ప్యాకేజ్ ప్లస్ ల్యాండ్ అక్విజిషన్. లాస్ట్ ఫైవ్ ఇయర్స్ గా నిర్వాసితులు బాగా ఇబ్బంది పడుతుంది సార్, ఎగువ కాపాడడం వల్ల వరద ఉండిపోతుంది,
వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. రాబోయేదేమో ఫ్లడ్ సీజన్, ముందు దాని మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం, కొంతైనా రిలీఫ్. వాళ్ళు కూడా వాళ్ళ సమస్య చూస్తే చాలా బాధేస్తుంది, ఎందుకంటే నీళ్లుంటాయి ఆ ఊర్లో ఉన్నారు, అక్కడే ఉండి దోమలు ఇవన్నీ అన్ని సమస్యలు. కానీ రీహాబిలిటేషన్ ఇవ్వరు, వాళ్ళు వెళ్ళిపోవాలంటే ఇంక కాపలా కాసుకొని అక్కడే కూర్చున్నారు బాబు, ఏమి చేత కాకుండా ఏం చేయలేక. మీరు 104 సార్లు రివ్యూ చేశారు, 31 సార్లు వెళ్ళారు, మొన్న వెళ్ళారు, మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయండి సార్? ఇంకా ఏడో ఉంది, ఒకటే రియల్గా చెప్తున్నా, దట్ ఈస్ మై ఫీలింగ్. ఐఎమ్ డీప్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. దాదాపు మీతో పాటు నేను కూడా వచ్చాను అన్నమాట. మీరు మీడియా వాళ్ళు వచ్చారు, రోజు రోజుకి దాన్ని ఒక ఆశ కల్పించాం, రాష్ట్రంలో చాలామంది చూశారు, చాలా ఆవేదన బాధ, ఆషామాషే కాదు, తలుచుకుంటే మాత్రం చాలా బాధేస్తుంది. ఏదైనా సరే ఒక వ్యక్తి, ఓకే హైదరాబాద్లో ఒక హైటెక్ సిటీ కట్టాం, ఒక 10 మీటింగ్లు పెట్టుకున్నాం, కట్టాం, ఒక అవుటర్ రింగ్ రోడ్ వేసాం. అతను అంటే ఫ్యూచర్కి జ్ఞాపకం ఉంటుందనే ఉద్దేశంతో చిన్న కుర్రాన్ని నడిపించాం, సగం దూరం వచ్చి నడవలేనంటే వాళ్ళు తీసుకొచ్చారు ఆ టన్నల్. అందరికి ఓపెన్ చేసాం ఆ ప్రాజెక్ట్ని, వచ్చి చూడమని చెప్పి పెట్టాం. అంటే ఇది ఎప్పుడో ఒకసారి వచ్చే అవకాశం కదా ప్రాజెక్ట్, అనేది మళ్ళీ మళ్ళీ కట్టలేరు కదా. అందుకే బస్సులు పెట్టి తీసుకొచ్చి భోజనం పెట్టి దీని యొక్క దీన్ని చూపించి పంపించాం.